ఉదయకాల ప్రార్థన ప్రేమ ప్రేమ కనికరములు మాపై చూయిస్తూ మమ్మల్ని ఇంతవరకు కూడా సజీవ సంఖ్యలో ఉంచిన మా దేవ మీకే స్థుతులు మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి గడిచిన రాత్రి కాలమంతా కూడా మమ్మల్ని భద్రపరిచి మా గృహాల చుట్టూ యొక్క అగ్ని కంచి నేర్పరిచి ఉదయకాల సమయంలో ఈ విధంగా ఈ ప్రార్థనలో ఏకీభవించే ధన్యత మా అందరికి కలగజేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయా వాక్యం ద్వారా సెలవిస్తున్నారు పాపులు మిమ్మల్ని ప్రేరేపింపగా వారి మాటలు వినవద్దు అంటున్నారు ప్రభు ఉదయ కాల సమయంలో ఎవరైతే నాయన విశ్వాసులుగా ఉండి ఎవరి బిడ్డలుంటున్నారో ఎవరైతే మీ నామాన్ని ఎరిగి ఉండి అయా పాపులతో స్నేహం కలిగి అపవిత్రమైన దుష్కార్యాలు చెడ్డ క్రియలు చేస్తున్న వారితో స్నేహం కలిగి ఏదో తెలుసో తెలియకో లాభార్జన కోసమో ఆనందం కోసమో ఈ లోక సంతోషం కోసమో వారు వెంబడి ప్రయాణిస్తూ చెడ్డ కార్యాలు ఒకవేళ చేస్తున్నట్లయితే అయ్యా బిడ్డలను దర్శించమని ఉదయకాల సమయంలో వారితో మాట్లాడమని అది చివరికి వారిని పాతాళానికి తీసుకు వెళుతుంది అని వారికి జ్ఞాపకం చేయమని ఏదో ఒక విధంగా వారిని పట్టుబడేలాగా ఆ పాపము వారిని చేస్తుందని తెలుసుకునేలాగున సహాయము దయచేయమని చేయమని ప్రార్థిస్తున్నాం అయా మీ మాటలు వింటూ మీ వాక్యానుసారంగా జీవిస్తూ వారు ఈరోజంతా కూడా నడవడానికి ఆయా చెడు స్నేహాల నుంచి బిడ్డలు విడుదల పొందుకోవడానికి కృప చూపించమని బ్రతిమాలతున్నాం దేవా ఈ ఉదయకాల సమయంలో మా పనులన్నిటిని బట్టి అడుగుతున్నాం నాయన మేము చేస్తున్న వ్యాపారాలు జాబ్స్ వ్యవసాయ పనులు పరిచర్యలు ఇంకా ఇతరమైన కార్యాలన్నిటిలోనూ మీ యొక్క కాపుదల మాకు అనుగ్రహించండి మేమందరము కూడా యథార్థమైన హృదయం కలిగి నమ్మకత్వంతో పని చేయడానికి సహాయం దయచేయమని ప్రభు నీ నామ ఘనత నిమిత్తము మా పనులు ఉండడానికి కృప చూపించమని ఆగిపోయిన ప్రతి ఒక్క పని నుంచి ఏసు నామంలో మరలా అవి పునరుద్ధరించబడడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరైతే ప్రభు ప్రయాణాల్లో ఉన్నారో రోజున ప్రయాణం చేయబోతున్నారో వారందరికీ మీ యొక్క కాపుదల దయచేయండి మీ పోకల ఎందు మీకు తోడుగా ఉంటాను అనే వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చమని క్షేమంగా గృహాలు చేరుకున్నంత వరకు మీరే మాకు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం నాయన ఎవరైతే నాయన ఈరోజున ఎగ్జామ్స్కి ఇంటర్వ్యూస్కి పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారో కృప చూపించండి మంచి జ్ఞానంతో మంచి తెలివితో జ్ఞాపక శక్తితో బిడ్డలను నింపమని బ్రతి మాలితున్నాము దేవా అయ్యా ఈరోజున గృహాల్లో ఒంటరిగా ఉంటున్న గృహిణీలకు యవన బిడ్డలకు వృద్ధులకు చిన్న బిడ్డలకు మీరే మీ యొక్క రక్షణను ఏర్పరచమని ప్రార్థిస్తున్నాం ఈ రోజున రిపోర్ట్స్ కోసం లేదా రిజల్ట్స్ కోసం ఎవరైతే బిడ్డలు వెయిట్ చేస్తున్నారో వారు అనుకున్న రిపోర్ట్స్ వారు అనుకున్న రిజల్ట్ వారికి రావడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవ నూతన కార్యాలు నూతన క్రియలు ప్రారంభిస్తుండగా వారికి బహుగా ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మంచిగా వారు అనుకున్న ప్రతి పని కూడా నెరవేర్చబడుటకు కృప చూపించండి ఈ రోజున ఏ బిడ్డ కూడా ఆకలితో అలమటించకుండా అనారోగ్య సమస్యలను బట్టి బాధింపబడకుండా బలహీన పడిపోకుండా వారికున్న ఆర్థిక పరిస్థితులను బట్టి చింతించకుండా కృంగిపోకుండా మీరే వారందరికీ సమృద్ధిని కలగ చేయమని రక్షించి కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాము ఈ రోజున అపవాదికి మా హృదయంలో చోటు ఇవ్వకుండా ప్రభు మీరే మా హృదయంలో ఉండి మమ్మల్ని నడిపించమని మీ నామ ఘనత తెచ్చే విధంగా మా ప్రవర్తన ఈరోజు అంతా ఉండడానికి సహాయం ఈ రోజున మేము ఏ సమస్యను చూసి ఏ శోధనను చూసి భయపడకుండా ముందుకు వెళ్ళడానికి కృప చూపించమని రోజున మాకు ఎదురవబోతున్న అవమానాల నుంచి నిందల నుంచి అపవాదం నుంచి మమ్మల్ని తప్పించి రక్షించి కాచి కాపాడమని బ్రతి మాలతున్నాం ప్రభు తండ్రి ఈ రోజున మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి సైనికులందరినీ జ్ఞాపకం చేసుకోండి వారిని వారి కుటుంబాలందరినీ మీ యొక్క రక్షణ కాపుదల్లో భద్రపరచమని ఈ రోజున బర్త్డేలు యానివర్సరీలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను బహుగా దీవించండి ఈ సంవత్సరం అంతా కూడా వారు మంచి ఆరోగ్యం కలిగి జీవించడానికి కృప బ్రతి మాలతూ తండ్రి ఈ రోజున మేమందరము కూడా మీ యొక్క రాజ్య వ్యాప్తిలో పాలి బాగస్థలే ఉండే విధంగా మమ్మల్ని ఉంచమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆ మెయిన్